మొగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వలన నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో నేను ఈజీగా ఆ కాకరకాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇదైతే అస్సలు చేదుండదు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక పాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకుని క్లీన్ చేసుకున్న ఆ కాకరకాయను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిడ్ని పెట్టుకుని 2-3 మినిట్స్ పాటు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిడ్ని పెట్టుకుని మరో 2-3 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్ తీసి ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసంతో పాటు కొద్దిగా ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుని దీనిపై నుండి లిడ్ని పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాము. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ ఆ కాకరకాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈజీ అండ్ టేస్టీ ఆ కాకరకాయ రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై గైస్.